ఐదు టెస్టుల సిరీస్ ను ఓటమితో ప్రారంభించింది టీమిండియా. దీంతో రెండో టెస్ట్ పై ఫోకస్ చేసిన రోహిత్ సేన విశాఖపట్నం వేదికగా శుక్రవారం నుంచి జరగనున్న రెండో టెస్ట్ లో ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్దమవుతోంది. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో 190 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో సునాయాసంగా గెలిచేలా కనిపించిన భారత్ చివరకు 28 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ప్రత్యర్థి విధించిన లక్ష్యాన్ని తక్కువ అంచనా వేయటం టీమిండియా కొంప ముంచింది. తొలి టెస్ట్ తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకున్న టీమిండియా రెండో టెస్ట్ లో సత్తా చాటడంపై దృష్టి పెట్టింది. అయితే ఓటమి బాధలో ఉన్న టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే వ్యక్తిగత కారణాలతో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తొలి రెండు టెస్టులకు అందుబాటులో లేకపోగా తాజాగా రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయాలతో జట్టుకు దూరమయ్యారు. వారి స్థానంలో బీసీసీఐ సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్లను ఎంపిక చేసింది. దీంతో రెండో టెస్టు కోసం భారత తుది జట్టు ఎంపిక కీలకంగా మారింది. కేఎల్ రాహుల్ గైర్హాజరీ నేపథ్యంలో రజత్ పటీదార్ అరంగేట్రం చేయటం ఖాయమైంది. తొలి టెస్టులో దారుణంగా విఫలమైన శుభ్మన్ గిల్ పై వేటు వేస్తే సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం చేసే అవకాశం మెండుగా ఉంది. అయితే రాహుల్, జడేజా దూరమైన నేపథ్యంలో శుభ్మన్ గిల్ కే మరో అవకాశం ఇవ్వాలని మాజీలు సలహాలిస్తున్నారు. ప్రస్తుతం రజత్ పటీదార్ తో పాటు సర్ఫరాజ్ ఖాన్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఇంగ్లాండ్ లయన్స్ జట్టుతో జరిగిన అనధికారిక టెస్ట్ మ్యాచ్ లో ఈ ఇద్దరు శతకాలతో సత్తా చాటారు. శ్రేయస్ అయ్యర్ సైతం తొలి టెస్ట్ లో దారుణంగా విఫలమయ్యాడు, కానీ స్పిన్ బౌలింగ్ ఎదుర్కొనే సత్తా అతనికున్న నేపథ్యంలో తుది జట్టులో కొనసాగించే అవకాశముంది. మరోవైపు తొలి టెస్టుకు ముందు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న భారత్ ఇప్పటి ఓటమితో ఏకంగా 5వ స్థానానికి చేరుకుంది. దీంతో రానున్న రెండో టెస్టులో విజయం సాధిస్తేనే పాయింట్ల పట్టికలో మరోసారి టీమిండియా తన 2వ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశముంది.